హాయ్ అండి, నేను మీ కల్పనానండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు మీకు కొత్త సంవత్సరంలోకి 2024లోకి అంతా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నానండి. కష్టాలు బాధలన్నీ మనకి 2023లోనే పోవాలి. ఈ 2024లో మీకు అంత మంచి జరగాలని మీకే అండి ఆరతి. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఇక్కడైతే ఏం చేశాను, మా ఈరోజు మా ఇంట్లో ఏం జరిగిందో మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడైతే నేను 4 గంటలకు అనేది లేదు, 4 గంటలు కదండి, 3 గంటలకే లేచానండి. ఇక్కడైతే ఈ రంగులు అయితే నేను 200కనే తీసానండి, 12 రంగులు తీసాను. ఇక్కడైతే నేను నీళ్ళు జల్లేసి ఇక్కడైతే ఇలా అయితే ఫస్ట్ గీసుకునేసాను ముగ్గు. గీసుకుని వేసిన తర్వాత ఇప్పుడైతే రంగులు వేసిన తర్వాత అయితే మళ్ళీ అయితే నేను మళ్ళీ పైన గీసానమాట. ఇక్కడైతే 3 దగ్గరలో 3 ముగ్గులు అయితే వేసుకుని నేను ఇప్పుడు రంగులు వేసిన తర్వాత అయితే ఇప్పుడు మళ్ళీ పైన గీస్తానమాట. ఒక చిన్న చెక్క అండి, మన ముగ్గు పిండి చేస్తే బాగుండదు కదా, ముగ్గు పిండి చేస్తే బాగుండదు కదండి. అందుకని మనం రేషన్ బియ్యం ఉంటాయి కదండి, అవి కొట్టి కానీ మనం ముగ్గు పిండిలో కలబోసుకుంటే ముగ్గు పిండి కానీ తెల్లగా ఉంటుంది, ముగ్గు బాగా మెరుస్తుంది. చూడండి ఎంత బాగుంది, ముగ్గు బాగుంటుంది. ముగ్గు పిండి కానీ మనకు కలిసి వస్తుందండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇక్కడైతే ముగ్గులు వేసైతే అయ్యిందండి, అంత లోపల నా పని అయితే అయిపోయిందనమాట. నాకైతే తలనొప్పి వచ్చేసింది ముగ్గులు వేసేది, ముగ్గులు కొద్దిగా వేసేది మళ్ళీ అబ్బోడి కడుక అనేది వెళ్ళేది, సరిపోయింది నాకైతే. తెల్లారిపోయింది ముగ్గులు అనేది వేసాను. ఒక ముగ్గు అయితే బిన్ని అయిపోను, 3 ముగ్గులు అనేది వేయాలి. ఇక్కడ అక్కడ ఇక్కడ వేయాలి, 3 ముగ్గులు వేయాలి. ఇంకా ఇక్కడ రంగులు వేసుకోవడం గీసుకోవటం సరిపోయిందనమాట. ఇప్పుడైతే ఎర్రమట్టి పెట్టేసి పసుపు కుంకుమ అనేది పెట్టేశానమాట. ఇక్కడ పసుపు కుంకుమ పెట్టేశాను కదండి, పెట్టేసిన తర్వాత అయితే ఇలా ఉన్నాయి నా 3 ముగ్గులు. ఎలాగున్నాయి మీకు నచ్చే కింద కామెంట్ మాత్రం చేసేది మర్చిపోకండి. ఎంతో కష్టపడేసానండి ఈ ముగ్గులు, చాలా అంటే చాలా ఆ రౌండ్లు గీసేదంటే చాలా కష్టమైంది. ఇంకైతే నేను ఇక్కడ స్నానం చేసేసాను అయితే వచ్చేసాను అనమాట. ఇంకా దీపం అనేది పెట్టుకునేసి ఇంకా నేనైతే ఇక్కడ ఇడ్లీ కారం చేశానండి. ఇంకా ఇడ్లీ కారం చేసి ఇంకైతే తినేసి మా ఆయన అయితే డ్యూటీకి బయలుదేరేసాడనమాట. ఇంకా అంతే, ఇంకా ఆయన అయితే మధ్యాహ్నం నుంచి గుడికి వెళ్తామంటే ఇంకా నేను టిఫిన్ తినేసాను కదా, ఇంకా పులుసన్నం చేసుకున్నాం గుడికి ఎత్తుకుపోయేదానికి. కానీ ఇక్కడైతే నేను పప్పులు తీసుకున్నాను, అన్నం ముందుగా వడ్డి పెట్టుకొని ఇక్కడైతే పెనుం పెట్టి పెనుల్లో అయితే సమురు పోసి దీంట్లో ఆవాలనేది వేసిన తర్వాత ఇలా పచ్చిమిరపకాయలు అనేది వేసి సొన్నగా దొరుకుకోవాలండి. పచ్చిమిరపకాయలు లేకపోతే కారం కదా, అల్లం ఇలా సొన్నగా దొరుకుకోవాలన్నమాట. అల్లం దొరుకున్న తర్వాత అయితే ఇక్కడ శనగకాయ పప్పులు అనేది వేయాలండి, చాలా బాగుంటుంది. శనగకాయ పప్పులు వేస్తే ఉద్దుపప్పు అనేది వేయాలి, ఉద్దుపప్పు వేసినా కానీ బాగుంటుంది. ఉప్పుమిరకాయలు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఎండుమిరకాయలు వేసుకున్నా బాగుంటుంది. ఇక్కడ కరింపాకు అనేది వేసుకోవాలి. ఇప్పుడు బాగా అయితే దోరగా అనేది యాగనిచ్చాలి. మంచినీ పప్పు కూడా వేసుకోవాలండి, బాగుంటుంది. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వద్దే వేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత అయితే ఇప్పుడు పసుపు బొడి అనేది వేసుకోవాలి దాంట్లో. ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత అయితే మనం గ్యాస్ ఆఫ్ చేసుకునేసి ఇప్పుడైతే మనం చల్లారినాక అయితే ముందుగా అన్నం అయితే మనం ఉడకబెట్టుకుని తీసుకున్నాం కదా. ఇక్కడైతే నేను 1/2 కేజీ రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి ఇంత అన్నం వచ్చిందనమాట. ఇప్పుడైతే దాంట్లో మనం వేసి దాని అయితే ఆ మసాలా అయితే దాంట్లో వేసి మన రుచి తగ్గట్టు ఉప్పు వేసి ఇక్కడైతే నేను 1/2 కేజీ బియ్యానికి అయితే నేను 1 నిమ్మకాయ అనేది తీసుకున్నాను, మితంగా సరిపోయింది పులుపు. ఇలా కలుపుకోవాలి, ఏదైనా మనకు ఉప్పు తక్కువ అయితే ఇలా వేసుకొని కలుపుకోవాలి. అలా నిమ్మకాయ అనేది పిండుకొనేసి బాగా కలబెట్టేసామంటే బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. 2 రోజులైనా చాటది అన్నము, మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి, అన్నం చాలా బాగుంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఇది కాసేపు ఊరిందంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే మేము గుడికి బయలుదేరాలి కాబట్టి ఇప్పుడు హాట్ బాక్స్లు అనేది వేసుకొని మేము నీళ్ళు అవన్నీ ఎత్తుకొని ఇప్పుడు కట్ సంచులు అయితే బయలుదేరేసాము. వాళ్ళ డాడీ అట్ట వస్తానన్నాడు, అందుకోసం మేమైతే 4 గ్రాములు అయితే ఇంకా బయలుదేరేసాము అనమాట స్కూటీలో. ఇక్కడైతే నేను బీగాలు వేసుకుంటా ఉండ పాపలో మేమందరం రెడీ అయిపోయి ఇంకైతే బండి ఎత్తుకునేదానికి నేనైతే వెళ్ళానమాట. దాన్ని పెట్టేది కష్టం, జరిపేది కష్టం. జరపాలి, పెట్టాలి, అక్కడ అడ్డం ఉండిందంటే ఇబ్బంది కాబట్టి దాని పక్కన జరపాలి, మళ్ళీ లాక్కోవాలి ఎక్కడికన్నా పోవాలంటే. నాకు ముందు బయలుదేరేసాడు, సంచి కూడా ఎత్తి పెట్టేసాడు మా వాడు పోయేదానికి. ఇంకా నాకు ముందు ఎక్కేస్తాడు బండి కూడా, ఎక్కేస్తానని ఇంకా గాయమ్మ ఎక్కేసిందనమాట. ఇంకైతే నేను బయలుదేరేసాను అనమాట.
గేట్ నుంచి బయట అయితే వచ్చేసాము. ఇంకైతే మేము బయలుదేరుతా ఉన్నాం. మేము గుడికి పోయేది వచ్చి నల్లా టూర్ అని, దగ్గరే మాకు చాలా బాగుంటుందడ. మా వాళ్ళు హాయ్ చెప్తా ఉన్నారు, మా చిన్నోడు, మా ఆసమ్మ, గాయమ్మ. మేమైతే బయలుదేరేసి పోతా ఉన్నాం అన్నమాట. చాలా దగ్గరే మాకు తమిళనాడులో. ఆడికైతే ఆంజనేయ స్వామి గుడి ఆడికైతే వెళ్తా ఉన్నాం అన్నమాట, నల్లా టూర్ అని. చాలా బాగుంటుంది ఆడ. మేమైతే ఇంకా గుడి దగ్గరికే వచ్చేసామన్నమాట. ఇలా అయితే వెళ్తా ఉన్నాం గుడికి. చాలా జాలీగా ఉందండి. మా పిల్లకాయలతో అలా వెళ్తూ ఉంటే స్కూటీలో, మా ముగ్గురు అలా కూర్చోండి, మా బోర్డాడు అయితే మధ్యలో కూర్చున్నాడు అనమాట. ఇక్కడైతే మేము గుడికి అనేది వచ్చేసాము. బైక్ అనేది పార్క్ చేసి మేమైతే కిందకి దిగిపోతాం అన్నమాట. మేము సంవత్సరం జనవరి 1st ఈ గుడికే వస్తామండి. చాలా అంటే చాలా బాగుంటుంది గుడిలో. మా ఆవిడైతే పోతా ఉన్నాడు చూడు, నడుచుకొని కిలో దేవుడి కాడికి. ఇక్కడైతే లోపల తీద్దాం అనుకున్నాం కానీ తీసేదానికి టైం జరపాలేదు. అక్కడ తీయలేదు అసలు వాళ్ళు. ఇక్కడైతే మేము వచ్చేసాము పిల్లకాయలు అక్కడ మునిగేదానికి. అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా డ్రెస్సులు అన్నీ తీసేసి బుడ్డోడు కూడా మునుగుతూ ఉన్నాడు. నీళ్ళు చూసి భయపడి అయితే వాడు ఇంకా గట్టిమని నుంచే బెదిరిస్తూ ఉన్నాడు అనమాట. ఆడుకుంటా ఉన్నారు. చాలా అంటే చాలా బాగా ఆడుకున్నారు. జ్వరం ఎక్కడొస్తారో తెలియదు. అయితే మేమైతే పూజ అర్చన చేసుకున్నాం కదా, టెంకాయ అవి కొట్టుకున్నాం కాబట్టి ఆ టెంకాయ తింటా ఉండా. అంత లోపల మా ఆయన అయితే వచ్చేసాడనమాట. ఆయన టెంకాయ ఒలిచిస్తూ ఉంటే నేను తింటా ఉన్నానమాట. టెంకాయ అయితే నేను పులుసన్ను అక్కడ ప్రసాదం అవన్నీ తీసుకున్నాము. ఊరికే అలా టెంకాయ తిన్నామని అందుకోసము అంత లోపల పొద్దు అనేది పోతూ ఉందనమాట. ఇంకా పిల్లకాయలు ఇంకా జ్వరం గిరం వస్తుంది, పొద్దు పోతే మంచి వాళ్తుందని అందుకైతే ఇంకా బయదేలేసాము. డ్రెస్ అంతా వేసుకుని వేసినారు. ఇంకా మునగాలన్నారు, వాళ్ళ డాడీ అయితే ఒప్పుకోలేదు. ఇక్కడ బయదేలేసిన తర్వాత అయితే మా వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు, ఫోటోలు తీసుకుంటా. ఇలా అయితే తీసుకున్నాము. ఈరోజు అయితే ఇలా జాలీగా అయితే ఉన్నింది మాకు. చాలా అంటే చాలా బాగుంది ఈ కొత్త సంవత్సరం రోజు. మాకు మా పిల్లలతో ఈరోజు జాలీగా అయితే ఉన్నాము, నేను, మా ఆయన, మా పిల్లలు అందరము. ఇక్కడ మా ఓడి చూడు భలే జాలీ మా ఓడిది ఈరోజు. ఇక్కడైతే ఫోటోలు అనేది తీశాడు మా ఆయన నన్ను. ఇలాగైతే ఫోటోలు తీసుకున్నాం మేము. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ స్కూల్ అనేది. మేము 5 మంది, మా ఫోటో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, మేము ఎలా ఉన్నాము. చాలా అంటే చాలా బాగుండేది మాకైతే అక్కడ. ఇలా అయితే తీసుకున్నాం అన్నమాట మేము 5 మంది సెల్ఫీ వీడియోలు. బాగుంది కదండి. మా పాప వాళ్ళు చూడు ఇలా 4 చాపేది అలా ఎక్కిరించుకుంటే. వీడైతే వాళ్ళని అప్పుడప్పుడు కొట్టేస్తూ ఉన్నాడు ఫోటోలు తీసుకునేప్పుడు కూడా, అసలు ఒప్పుకోలేదు వాడు. ఓడే తీసుకోవాలంట, వాడు ఏది చేసినంతే అస్సలు చెప్పిన మాట విన్నాడు. వాటి ఏగైతే తలకాయ నొప్పి. ఇక్కడైతే ఆంజనేయ స్వామి. ఇక్కడైతే మేము ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకైతే నేను దీపం అనేది పెట్టుకునేసాను అనమాట. ఇంకొక పక్క పాలు, ఒక పక్క అన్నం అనేది పెట్టేశాను. ఇంకా నేను దీపం అనేది పెట్టేసిన తర్వాత, అన్నం పాలు పెట్టేసిన తర్వాత నాకైతే తలనొప్పిగా ఉందని, చలిగా అండి, భయంకరంగా చలిగా ఉంది కాబట్టి అన్నం అయితే పాలు పెట్టేసి నేను అయితే ఇక్కడ కాఫీ తాగుదామని కాఫీ అయితే నేను ఇక్కడ తొలిచుకుంటుందా. ఓకే అండి, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే అండి, బాయ్. ఓకే, బాయ్ బాయ్.